పోలవరం ఇష్యూ, పోలవరం ఇష్యూ మీద మళ్ళీ కాగ్, ముఖ్యంగా కాగ్ ఏం చెప్పిందంటే ఈ 2019లో కంప్లీట్ చేస్తామన్నది జరిగే పని కాదు అని కాగ్ వాళ్ళు నిర్మోహమాటంగా దానికి కారణాలు కూడా చెప్పారు. అసలు ఇప్పటివరకు డిజైన్లే లేవు, మీరు ఎలా కడతారు, టన్నల్స్ లేవు, వాటర్ ఎలా తీసుకెళ్తారు, గ్రావిటీ మీద వాటర్ వెళ్ళాలంటే కావాల్సినటువంటివి ఏవి కూడా ఇప్పటివరకు మొదలే పెట్టలేదు. స్పిల్ ఛానల్ అంటే రిజర్వాయర్ నిండిన తర్వాత ఒలికేటువంటి, స్పిల్లింగ్ అంటే ఒలకడం, రిజర్వాయరు ఫుల్ అయిన తర్వాత ఒలికేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ధవళేశ్వరంకి రావటం కోసం కట్టింది స్పిల్ ఛానల్. ఆ స్పిల్ ఛానల్ దగ్గరికే ప్రతిరోజు బస్సులు పెట్టి జనాలను తీసుకెళ్ళి స్పిల్ ఛానల్ చూడండి ఇంత అద్భుతం, ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు అని చెప్పి చూపిస్తున్నారు. నిజానికి సైమల్టేనియస్గా మనకి డ్యామ్ నిర్మాణం కూడా పూర్తయితేనే ఇవి ఉపయోగంలోకి వస్తాయి. కట్టేసినట్టుగా ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఇవి సరిపోతాయి, కానీ అసలు పోలవరం అనేది ఎందుకు కట్టాలనుకున్నారో అది మొదలే అవలా. పోలవరం ప్రాజెక్ట్ అంటాం, పోలవరం డ్యామ్ అంటాం, పోలవరం రిజర్వాయర్ అంటాం, పోలవరం స్పిల్వే, పోలవరం స్పిల్ ఛానల్ అనేవి ఇవన్నీ పూర్తయ్యాక రోజుకి ఎంత కాంక్రీట్ పోసాం అంత పోసామని చెప్పి రికార్డ్ లెవెల్లో పనులు జరుగుతున్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తున్నారు. కానీ ఇదేమి 2009కి అయ్యేటువంటి పనులు, పరిస్థితి ఏం లేదు. ఇది కాకుండా మనకి రాజమండ్రి వచ్చి పోలవరం దగ్గర కొంతమంది రైతులు రాంబాబు వాళ్ళు గొడవ గొడవ చేశారు. ఏంటంటే మా భూముల్లో తీసుకొచ్చి పోలవరం దగ్గర తీసిన మట్టి అంతా పోసేస్తున్నారు, మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. మా వ్యవసాయ భూముల్లో పోలవరంలో తీసిన మట్టి తీసుకొచ్చి డంప్ చేసేస్తున్నారు, దీనికి ఒక ప్రొసీజర్ కానీ ఏం ఫాలో అవ్వట్లేదు. ఏమన్నా అంటే పోలీస్ పెట్టి ఇవన్నీ ఎమర్జెన్సీ వర్క్లు మీరేం కలెక్ట్ చేసుకోవటానికి వీల్లేదని చెప్తున్నారు. ఏం చేయమంటారు మరో అని చెప్పి పోలవరం నుంచి అక్కడ రైతులు మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఇక్కడ రాజమండ్రిలో ప్రెస్తో కూడా మాట్లాడారు. దాని గురించి కాగవాడు ఏం చెప్పాడంటే కాంట్రాక్టర్కి గవర్నమెంట్కి అయిన అగ్రిమెంట్ ప్రకారం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదు, కాంట్రాక్టర్ వెళ్ళి అక్కడ మాట్లాడుకోవాలి భూమి ఓనర్స్ తోటి, బాబు మేము ఇక్కడ వేస్తాం తర్వాత తీసేస్తాం, నీకు ఏడాదో రెండేళ్ళో నీ పంట దెబ్బతింటుంది కాబట్టి నీకు ఇంత ఇస్తాం ఒక కాంపెన్సేషన్, నేను ఎలాగైతే అమరావతిలో 30,000 ఎకరాలకి ఇస్తున్నాడో 30,000 ఎకరాలు బీడు పెట్టి అమరావతిలో సంవత్సరానికి ఈ టైప్ ఆఫ్ భూమికి ఇంత, ఈ టైప్ ఆఫ్ భూమికి ఇంత, భూమి లేనటువంటి కూలీలకి ఇంత అని చెప్పి రేటు పెట్టి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు డబ్బు. ఇక్కడ కాంట్రాక్టర్ చేయాలి ఆ పని అకార్డింగ్ టు అగ్రిమెంట్, కానీ వీళ్ళు వెళ్ళేదంతా అక్కడ కొట్టేయండి, మీరు ఎవరు అడ్డు వస్తారో చూస్తామని పోలీసులు పెట్టి ఇది కాకుండా రైతుల మీద ఒక రకమైనటువంటి దౌర్జన్యం చేశారు. మీకు ఎంత ఇస్తాం, ఒక రూపాయి ఇస్తాం, ఈ రూపాయికి తీసుకుంటే ఓకే లేకపోతే మీ కర్మ. వీళ్ళు అంతకు ముందైతే మా కర్మ అనుకుని తీసుకుందరు, పక్కనే పట్టిసీమకి తీసుకున్నటువంటి భూములు 5 రూపాయలు ఇచ్చారు. పట్టిసీమ భూములు అయితే 5 రూపాయలు ఇచ్చారు, అవి ఇవి అన్నీ పక్క పక్కనే ఉన్నాయి కదండి సేమ్ భూములు, మాకు రూపాయి ఇస్తానంటున్నారు, ఇది ఎక్కడ అన్యాయం అంటే రూపాయి అంటే ఉత్తిన ఎగ్జాంపుల్, రూపాయిని 10 లక్షలు అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రూపాయి రూపాయి కాదు, నిజం రూపాయి కాదండి, రూపాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పక్క వాళ్ళకి 5 లక్షలు 50 లక్షలు ఇచ్చి మాకు 10 లక్షలు ఇస్తారంటే ఇది ఎక్కడ న్యాయం అని వాళ్ళు చాలా గొడవ చేశారు. చివరికి కోర్టుకు వెళ్ళారు, కోర్టు స్టే చేసింది, స్టేని లెక్క చేయలే, లెక్క చేయకుండా వచ్చి డంపింగ్ చేశారు. ఇదంతా ఇప్పుడు కాగువాడు వేసిన తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటంటే అసలు ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కాంట్రాక్టర్. గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఒకటే అని చెప్పి సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకోండి, వాళ్ళు చేయకపోతే నేనే చేస్తున్నానని, నేనే 30 సార్లు వెళ్ళాను అక్కడికి, నేనే దగ్గరుండి పేమెంట్లు ఇప్పించాను, నేనే కాంట్రాక్టర్లతో మాట్లాడాను. కానీ ఒక అగ్రిమెంట్ అని ఉన్న తర్వాత దాన్ని వైలేషన్ చేయటం మాత్రం కాగ్గు వాళ్ళు పట్టుకున్నారు. జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ కాగ్గు, చాలామందికి కాగ్గు ప్రొసీజర్ తెలీదు, పెద్ద పెద్ద వాళ్ళకి 25 ఏళ్ళు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళకి కూడా కాగ్గు ప్రొసీజరు మొన్న మన లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పాడు, ఆ కాగ్గుకి సమాధానం చెప్పుకుంటుంది గవర్నమెంట్, ఇవి మామూలే కాగ్గు రాస్తూ ఉంటుంది, గవర్నమెంట్ సమాధానాలు ఇస్తూ ఉంటుంది, దీన్ని పట్టుకొచ్చి ఏదో అరుణ్ కుమార్ చాలా పెద్ద ఇది జరిగిపోయినట్టు మాట్లాడుతున్నాడని. గవర్నమెంట్ సమాధానం ఇచ్చాకే కాగ్గులో పెడతారు. కాగ్గులో మొత్తం పెట్టాలనుకుంటే కాగ్గు అనేది అంతా సరిపోతాయి, పేపర్ మిల్ పేపర్ అంతాను. వాళ్ళు ముందు గవర్నమెంట్ని అడుగుతారు ఇది ఎలా చేశావు, గవర్నమెంట్కి సమాధానం ఇస్తుంది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సమాధానంతో సాటిస్ఫై అయ్యారనుకోండి అది కాగ్గులో పెట్టరు. కాగ్గులో పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కన్వెన్షన్ ఏంటంటే అపోజిషన్ పార్టీ తరఫున ఒక మనిషి వచ్చి ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉంటాడు. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ వైసీపీకి చెందినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్. కానీ కమిటీలో మెంబర్స్ మాత్రం పార్టీలు బట్టి ఉంటారు అన్నమాట, పార్టీ పర్సంటేజ్ని బట్టి, అంటే తెలుగుదేశం బీజేపీ వాళ్ళే ఎక్కువ ఉంటారు రూలింగ్ పార్టీ వాళ్ళే. చైర్మన్ మాత్రం అపోజిషన్కి ఇవ్వాలన్నది ఒక పద్ధతి ప్రకారం వస్తుంది. మేము ఉన్నప్పుడు నేను పిఎస్సీ మెంబర్ని, మా చైర్మన్ మురళి మనోహర్ జోషి బీజేపీ ఆయన, మేమే 2G మీద చేసింది. అయితే మాది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మెజార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండదు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్టులు అన్ని పార్టీ వాళ్ళు. దాంతో మా దగ్గర చాలా గట్టిగా జరిగేది. ఇక్కడ ఏమైపోతుందంటే చైర్మన్ ఏమైనా చొరవ తీసుకుని తెప్పించుకోవాలి, దానికి కూడా కమిటీ అడ్డం పెడితే ఆగాలి, వరుసలో తెప్పించండి అన్నారనుకోండి చాలా కాలానికి కానీ రాదు. పిఎసి అనేది ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో టేబుల్ చేస్తారు. ఆ టేబుల్ చేసినటువంటి దాని మీద అసెంబ్లీ చర్చ చేయాలి, చర్చ చేసి మెజార్టీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి టేబుల్ చేసినటువంటి రిపోర్ట్ని ఓకే చేసేస్తున్నామని ఒక తీర్మానం చేస్తారు. కానీ టేబుల్ చేసినటువంటిది బయటకు వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఈ కాగ్ రిపోర్టు అంతా తప్పుల తడక, దీన్నే లెక్కలో తీసుకోకర్లేదు అని ఒక తీర్మానం చేశారనుకోండి, మెజార్టీ ఉంది కాబట్టి దానికి డిసెంట్ పెట్టచ్చు. ఆ డిసెంట్ అపోజిషన్ పార్టీ వాళ్ళు డిసెంట్ పెడతారు, ఇదంతా కరెక్టు, మీరు ఇలా మెజార్టీ ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, దాని మీద మళ్ళీ చర్చ జరగాలి. కానీ 4 ఏళ్లలో వీళ్ళు చాలా కమిటీ రిపోర్ట్లు, పిఎస్సి రిపోర్ట్లు చాలా టేబుల్ చేశారు, దేని మీద చర్చ జరిగినట్టు మాత్రం నేనైతే వినలా, మీరు ఏమన్నా విన్నారేమో, మీడియా వాళ్ళు కూడా ఎక్కడ రాయలే, రాస్తారు జనరల్గా. ఒక ఏదో ఇదంతా ఒక ఫార్మాలిటీ కింద జరిగిపోతుంది. ఈ పోలవరం కూడా మనం ఎందుకు ఇంత భూతద్దం పెట్టి చూస్తున్నామంటే దీని మీద మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి. దీని సంగతి మనకి ప్రతి నిమిషం అక్కడి నుంచి చెప్పేవాళ్ళు ఉన్నారు, మనం 3 సార్లు అందరం కలిసి వెళ్ళి చూసొచ్చాం 2014 తర్వాత. 3 సార్లు మీడియాతోటి నేను వచ్చాను, ఒకసారి దగ్గుబాటి వెంకటేశ్వర గారు వచ్చినప్పుడు, 2 సార్లు మనమే వెళ్ళాం, వెళ్ళి స్పాట్లో చూసొచ్చాం. దాంతో పోలవరంకి మనకి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన అనుబంధాన్ని బట్టి దీనికి సంబంధించినవి ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ కాగ్ రిపోర్ట్ కనుక చదివినట్టయితే అసలు గవర్నమెంట్లో అనవసరం,
మనం మన సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న ఈ పద్ధతిలో కట్టలేము. సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా మన సొంత డబ్బు అయినా మన లెక్క అడిగేవాడు లేకపోయినా ఏమో రేపు పిల్లలు పుట్టి పిల్లలు పెద్దవాళ్ళే తగలేశాడంటారేమో, ఇంత డబ్బు ఎలా ఖర్చు అయిందంటారేమో, ఎక్కడో చోట చిన్న కాగితం మీద రాసుకుని ఇదిగో సిమెంటు జగ్గంపేటకి వెళ్తే 2 రూపాయలు తక్కువ ఇస్తానని చెప్పాడు కాబట్టి సిమెంట్ జగ్గంపేట నుంచి తెప్పించాను. స్టీల్ వాడు నాకు తెలుసున్నాయన కంటిపూడి స్టీల్స్ వాడు అరువిస్తానంటే 6 నెలలు అరువు తెప్పించాను. ఇక్కడ మీరు ఏదైనా ఏ పనికైనా మీ అగ్రిమెంట్కి 10% మించకుండా జరిగిన పని ఉంటే చూపించండి. 10% మీరు అర్జెంట్ అని ఇసిరేశారంటే ఓకే, కేబినెట్ చూడలేదు నేను, అసెంబ్లీ చూడలేదు నేను, కేవలం ఈ రాష్ట్రమే నాదనుకున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి అర్జెంటుగా అయిపోవాలని డబ్బు ఇచ్చేశాను అని చెప్పిన దానికి డబుల్ పేమెంట్ ఇస్తారా? పోనీ డబుల్ పేమెంట్ ఇచ్చినందుకు పని అవుతుందా? పట్టిసీమ చెప్పారు మార్చి 31 క్లోజ్ చేయడం కోసం 22% ఎక్సెస్ ఇస్తున్నాను అని, మార్చి 31 క్లోజ్ చేశారు. కాకపోతే అడిగాడు అసలు మార్చి 31 ఎందుకు క్లోజ్ చేయాలి, నీకు జూలై దాకా నీళ్లు రావని తెలిసి నీళ్లు వదలాలంటే జూలైలో వరద రావాలి, మార్చి 31 ఎందుకు క్లోజ్ చేశావు నీ కాంట్రాక్టర్కి సాయం చేయడానికి? ఏమైనా అంటే నిరూపించండి అంటారు. ఏం నిరూపిస్తాం? అన్ని రూల్ ప్రకారమే. ఎవడన్నా నిరూపిస్తేనే రాజీనామా నీ మధ్య చాలామంది అంటున్నారు. నిరూపిస్తే నువ్వు రాజీనామా కాదు, నీ సెక్రటరీ జైలుకి పోతాడు. నువ్వేం చేద్దాం అనుకున్నా వాళ్ళు మాత్రం రూల్లోనే పెడతారు. టెండర్లు పిలవాలండి, తప్పదు టెండర్లు పిలవాలి. ఎలాగా టెండర్ పిలిస్తే మనం వాడికి ఇచ్చుకోవడం ఎలాగా? తయారు చేయండి, టెండర్లో కండిషన్స్ తయారు చేస్తారు, వాడి పేరు ఏ అనే అక్షరంతో ప్రారంభమై ఉండాలి, వాడు ఎత్తే 6 అడుగులు ఉండాలి, వాడి పేరులో 20 లెటర్స్ ఉండాలి. ఇది కాంట్రాక్ట్కి ఏంటండి సంబంధం? లేదండి, మేము 18 లెటర్స్ ఉన్నవాడికి ఇస్తే లాస్ట్ టైం దెబ్బతిన్నాం కాబట్టి వాడి పేరులో 20 అక్షరాలు ఉండాలి. అంటే అరుణ్ కుమార్ కోసం ఉండవెళ్ళి అరుణ్ కుమార్ 20 అక్షరాలు 6 అడుగులు ఉన్నాను, ఏతో ప్రారంభం అవ్వాలి? ఏమంటే ఏతో ప్రారంభం 6 అడుగులు వాడు అప్పల సమ అన్నవాడు ఉన్నాడండి, వాడు వచ్చేస్తాడు మరి ఏం చేద్దామంటే అబ్బా అని చెప్పి అలాగా బేకాం బియ్యాలు చేసి ఉండాలి. సివిల్ కాంట్రాక్ట్కి బేకాం బియ్యాలు ఎందుకండి? మీరు ఏది చూసినా ఏ ప్రభుత్వం అయినా నేనే ఈ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఇవన్నీ కాదని ఎవడన్నా వచ్చి ఇంకొకడెవడో అరుణ్ కుమార్ బేకాం బియ్యాలు లాంటి వాడే వచ్చి పెట్టి కాంట్రాక్టర్ తీసుకున్నాడు అనుకోండి, అక్కడ వాడు లారీ తిరగనివ్వరు, వాడి దగ్గర లేబర్ అనివ్వరు, రోజు అక్కడే ఉంటారు, క్వాలిటీ కంట్రోల్ అని వస్తారు. క్వాలిటీ కంట్రోల్ అంటే వీడిని పని చేయకుండా ఉంచడం. మనకిక్కడ పోలవరం 4 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఒక్కసారైనా క్వాలిటీ కంట్రోల్ ఉందని కాకపోతే అడిగాడు. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ మెకానిజం అంటూ చేయాలి, ఎక్కడా కనపట్టలా. మనం అడిగాం ఓ చిన్న గొట్టం పట్టుకొస్తాం, ఆ గొట్టం పెట్టి నొక్కామనుకోండి ఏమి పాడవకుండా దాంట్లో మీటర్ తిరుగుతుందట. అది ఎవరో ఆస్ట్రేలియాలో ఉన్న ఇంజనీర్ కుర్రాడు వచ్చి చెప్పాడు, మన ఫ్రెండు చెరుకూరు రామారావు మేనల్లుడు, ఇది ఎలా నొక్కారనుకోండి దాంట్లో ఏం వేశారో క్వాలిటీ, సిమెంట్ ఎంత వేశారు, కంకర ఎంత వేశారు, కరెక్ట్గా అన్న లెవెల్కి వేశారా లేదా, వెంటనే తెలిసిపోతుంది. థర్మోమీటర్ పెట్టుకుంటే టెంపరేచర్ తెలిసినట్టు. టెక్నాలజీ పెరిగిపోయింది, మనకు తెలియదు. నేనేమనుకునేవాడంటే ఒక ఇంత మొక్క తీసి శాంపిల్ పంపించాలి, ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్లు వస్తుందని. అవన్నీ తర్వాత అండి, ముందు మీరు ఎలా పెట్టి నొక్కగానే తెలిసిపోతుందండి అని. మనం అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడిగాం కదా, ఒక్కసారి అది నేను కొనుక్కొచ్చుకుంటాను, కాస్ట్ కూడా పెద్ద లేదు, 15,000ట 15,000 పెట్టి అది తెచ్చుకుంటానయ్యా నేను, ఒకసారి నొక్కి చూద్దాం అని 2016లో అడిగాం. ఈవేళ కాదు అని చెప్తున్నాడు, థర్డ్ పార్టీని తీసుకొచ్చి నువ్వు క్వాలిటీ చేయించవలసింది, అది అగ్రిమెంట్లో కండిషను. ఎందుకంటే కాంట్రాక్టరు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గవర్నమెంటు అందరూ టైంలో నెమ్మదిగా కలిసిపోతారు, అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళు ఆనెస్ట్ అయినా సరే చిన్న చిన్నవి మనం కొంచెం అలా పక్కన పెట్టేద్దాం ఏం పర్వాలేదు అనేటువంటి ఒక ఇది వచ్చేస్తుంది, ఎందుకు ఇతను పాడు చేయడం అని.
అందుకే థర్డ్ పార్టీ కంట్రోల్ మెకానిజం అనేది, క్వాలిటీ కంట్రోల్ మెకానిజం అనేది, ఎవడో ఐఐటి ఇంజనీర్స్ ఫ్రమ్ మెడ్రాసు లేదు ఈ టైప్ ఆఫ్ డ్యాన్స్ ఖరగ్పూర్ వాళ్ళకి బాగా తెలిసిండే ఐఐటి వాళ్ళకనో, వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో వచ్చినందుకు వెళ్ళినందుకు ఒక 50 లక్షల ఎంతో బిల్లు చేస్తారు. వాడు వచ్చి మొత్తం వారం రోజులు స్టూడెంట్స్ ప్రొఫెసర్లతో వచ్చి మొత్తం కంట్రోల్ చేసి రాసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలాంటి పనే చేయలేదు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు చేయలేదని, ఎందుకు అలాంటి మెకానిజం తీసుకొచ్చే ప్రయత్నమే చేయలేదు. నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసిన తర్వాత ద పీపీఏ హ్యాడ్ అడ్వైజ్డ్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హ్యాజ్ అడ్వైజ్డ్ ఇన్ జూలై 2016 దట్ ద డిపార్ట్మెంట్ టు హ్యావ్ క్వాలిటీ కంట్రోల్ మెకానిజమ్స్ త్రూ ఏ థర్డ్ పార్టీ. హౌఎవర్ ది డిపార్ట్మెంట్ హ్యాడ్ నాట్ ఎంగేజ్డ్ ఎనీ థర్డ్ పార్టీ ఏజెన్సీ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ యాజ్ ఆఫ్ జూలై 2017. The government replied that action was being taken for concluding MOU with CSMRS authorities for quality audit. MOU inka process lo undita quality 19 ki water ichchestaru. Ekkada asalu ee government nadutunara ide santakamato mee heritage kuda ela nadaparu dantlo anta mandi officers anta mandi janam ప్రతి రూపాయి జాగ్రత్తగా వెళ్తుందా లేదా? ఏ ఊర్లో పాలు లైట్గా వచ్చాయి, ఏ ఊర్లో పాలు వెన్నెక్కు ఉంది, రోజు క్వాలిటీ చూసేవాళ్ళు ఉంటారు. ఒకరోజు వెన్న తక్కువైనంతలో దేశానికో మీ కంపెనీకో వచ్చిన ప్రమాదం లేదు. కానీ ఒక్కరోజు తేడా వచ్చినా రిప్యుటేషన్ పాడవుతుంది కాబట్టి తేడా రానివ్వరు. ఇక్కడ కొట్టుకుపోతాయి ఊళ్ళు. దీన్ని మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తూ ఇప్పుడు ఎంఓయూ ఎంటర్ అవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని రాశారట. మనకు ఒక సామెత ఉంది, ఎగిరే పెట్టని చూసి కింద మసాలా నూరటం మొదలెట్టాడని. ఇప్పుడే దేశయ్య గారు ఇచ్చారు, ఎందుకంటే నేను పెట్టలవి తిన్నా కాబట్టి నాకు తెలీదు. ఎగిరే పెట్టని చూసి మసాలా నూరినట్టు డ్యాము లేదు, డిస్ట్రిబ్యూటరీస్ లేవు, టన్నల్స్ లేవు. 2019కి గ్రావిటీ మీద వాటర్ ఇచ్చేస్తారట. ఆయన అమెరికా వెళ్ళినా అదే చెప్తాడు, జపాన్ వెళ్ళినా అదే చెప్తాడు. ఎలాగా పోనీ, దానికి ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది, వాటర్ని ఇలా కంప్యూటర్లో పట్టితే ఇల్లు అక్కడ పడుతుంది, ఆ లెవెల్ ఆఫ్ ఇది చేసాం మేము, నీకేం తెలిసాయా అనడానికి. ఇంజనీర్లు దీనికి సంబంధించి మీకు పనిచేస్తున్న పోలవరం ఇంజనీర్లు ఎవడన్నా కనపడి నేను ఉత్తినే ఏమన్నా 2019 వాటర్ కదా అంటే వాళ్ళకు ఏదో జోరుమాల అడ్డం పెట్టి పోతున్నారు. గట్టిగా నవ్వితే మళ్ళీ ఎక్కడైనా సీసీ కెమెరా తీసి వాళ్ళు చూపిస్తారేమో, చూడండి అరుణ్ కుమార్తో నవ్వుతూ మాట్లాడుతున్నాడని. అసలు మీకు ఇంత అబద్ధం చెప్పవలసినది, ప్రజల్ని తప్పుదో పట్టించవలసినటువంటిది ఎందుకు అవసరం? అలవాటైపోయా? కొంతమందికి ఉంటుంది నిజం చెప్తే తల వేయి చెక్కలు అవుతుందని, మన బేతాళ కథలా ఉందనుకోండి, అంటే చచ్చిపోమంటావా నిజం చెప్పని. అలాంటిది ఏమైనా ఉందా? పోనీ మీరు మాట్లాడకండి, మీ ఇంజనీర్లు మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడక్కలే, ఆయన సీఎం. ఇప్పుడు కుటుంబరావు గారిని ముందు పెట్టాడు, అసలు కుటుంబరావు గారు మాట్లాడకూడదు. ఆయన ఆయన ముందు పెట్టాడు, నాకైతే ఎవరైనా నేను రెడీ. ఇక్కడ ఇంత పోలవరం జరుగుతుంటే ఇంతమంది ఇంజనీర్లు ఉండి పోలవరం చీఫ్ ఇంజనీర్ ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్, ఇప్పుడు కుటుంబరావు నన్ను ఛాలెంజ్ చేశాడు, అవినీతి ఉంటే 24 గంటల్లో రాజీనామా చేసి వెళ్ళిపోతానండి. సీఎం చైర్మన్ అండి, ఒకసారి అరుణ్ కుమార్ చెప్పిన దాంట్లో ఎంతైనా ఒక్క తప్పు ఉంటే 10% 20% కాదు 1% నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే నేను ఈవేళ లాస్ట్ ప్రెస్ మీట్ ఇది. ఇంకా నేను పోలవరం గురించి మాట్లాడే మాట్లాడను. సిఇ గారిని చెప్పనండి, లేదు ఇంజనీరింగ్ చీఫ్ని చెప్పనండి. మీకు బాండ్లు ఎందుకు ఇష్యూ చేశారు, 10.3% వడ్డీ అని నేను అడిగితే గవర్నమెంట్ సమాధానం చెప్పకుండా అందులో స్పెషలిస్ట్ చేత సమాధానం చెప్పించారు.
ఇదేమో ఇంజనీరింగ్కి సంబంధించిన పోలవరం అడిగితే మీ మంత్రి గారు మీరో ఇంకోడో వాడికి పనిపాటు లేదండి, ఖాళీ ఎంప్లాయ్మెంట్ లేని పొలిటీషియన్స్ వీళ్ళు. ఈ భారతదేశంలో జనాభా అందరూ ఎంప్లాయ్మెంట్ లేని పొలిటీషియన్సే, రాజులు మేమే. మన డెమోక్రసీ కాన్సెప్ట్ ఏది? మనం నియమిస్తున్నాం వీడిని ఎమ్మెల్యేగా, వీడిని ఎంపీగా, వీడిని మంత్రిగా. నియమించడానికి లంచం తీసుకుంటున్నాం కాబట్టి సరైన వాళ్ళు రావట్లేదు. ఆ ఓటింగ్ టైంలో 2,000 3,000 ఇస్తే అది తీసుకుని ఓటేస్తున్నాం కాబట్టి ఆ వ్యాపారస్తులే వస్తున్నారు. కానీ ఎప్పటికైనా మనమే, రాజులు మాత్రం మనమే. 5 ఏళ్ళు మనం ఇచ్చేసాం వాళ్ళకి అధికారం, కానీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనకు వస్తుంది. రాజు మంత్రిని పెట్టుకున్నంతలో ఇక రాజు మాట్లాడకూడదని ఎక్కడా లేదు. నేను మొన్నటిదాకా ఓ పార్టీ మెంబర్ని కాబట్టి పార్టీకి హాని కనకుండా ఎలా మాట్లాడాలా అని కొంత జాగ్రత్తగా మాట్లాడవలసి వచ్చేది. ఈవేళ నేను ఏ పార్టీ మెంబర్ని కాదు, ఎవరు చేసినా తప్పుని బయట పెట్టడం నేను మాట్లాడుతుంటే జనం చూపిస్తున్నారు, మీరు అందరూ వింటున్నారు కాబట్టి మాట్లాడుతాను ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్. నువ్వు సమాధానం చెప్పాలి, కన్సర్న్ వర్డ్స్ అది చెప్పించాలి. ఎందుకు చెప్పట్లేదు అర్థం అవ్వట్లేదు. కాగ్ రిపోర్ట్గా మా కాగ్ రిపోర్ట్ పేరు చెప్పి ఆవేళ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పోయింది, మొన్న మా గవర్నమెంట్ పోయింది 2G దెబ్బకి. తర్వాత కాగ్ రిపోర్ట్లో ఏమీ లేదని తేల్చినా ఆ లెవెల్ వస్తే కాక్ అనేది మేము పెట్టుకున్నటువంటి ఒక ఆడిట్ డిపార్ట్మెంటు, మాకు దానికి సరైన సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి. కాన్స్టిట్యూషనల్ బాడీ అది, మరి ఎందుకో అస్సలు దాన్ని లెక్కే వాళ్ళు కన్సర్న్ వాళ్ళే చెప్తున్నారు కదా కాగ్ ఏముందండి మామూలే, ఇవన్నీ మామూలే అని. ఏ రకంగా అయితే కుటుంబరావు గారు ఛాలెంజ్ చేశాడో 24 అవర్సు, ఆ రకంగానే పోలవరం కాగ్ రిపోర్ట్ మీద కూడా ఆఫీసర్లు ఎవరన్నా వచ్చి వాళ్ళు ఎవరు రాజీనామాలు చేయక్కర్లేదు. దీనికి సమాధానం చెప్పండి. నా పక్కన కూర్చుని సమాధానం చెప్పడానికి మీకు అనిపించవచ్చు, అడిగేవాడికి చెప్పేవాడు లోకొని ఏ అడుగుతాడో మేము వచ్చి అక్కడ కూర్చొని చెప్తామండి. నా పక్కన కూర్చోక్కర్లా, ఈ కాగిలా పట్టుకుని ఒక్కోదానికి సమాధానం చెప్పేయండి. మీరు ఒక్కళ్ళు కెమెరా పెట్టి చెప్పేసి అది రిలీజ్ చేయండి. మీరు ఎవరితోటి ముందు పక్కన కూర్చుని మాట్లాడక్కర్లా, ఈ రిపోర్టే ప్రామాణికం. దీని మీద పిఎస్సి వాళ్ళు పిలిస్తే మీరు వెళ్ళి సమాధానాలు చెప్పాలి. సరే ఇప్పుడు అపోజిషన్ పార్టీ లేదు, పిఎస్సి ఉంటుందో లేదో తెలీదు, ఎందుకంటే చైర్మన్ వైసీపీ అతనం, రేపు రాజీనామా చేస్తారో ఎమ్మెల్యేలకి ఏం చేస్తారో తెలీదు. ఆల్రెడీ పొలిటికల్ సీన్ మారిపోయింది, ఎలక్షన్ సీన్ వచ్చేసింది. ఇదొక్కటే కాదు, మీకు అన్న క్యాంటీన్లు పెట్టారు. అన్న క్యాంటీన్లు ఇలా కాగితం తీసి చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ప్రతి అంగుళం 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 అంతా అవినీతి. కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఈవేళ ఇచ్చే ఇడ్లీ వరకు ప్రతి దాంట్లోనూ స్కామే. ఆదరణ పథకం, రజకులకి వాషింగ్ మెషిన్స్, బార్బర్స్కి చైర్స్, అది చూస్తే అనిపిస్తుంది ఇందులో ఉన్నా మిగిలినవరా? కనీసం ఒక బార్బర్ దగ్గరికి మనం వెళ్తే హెయిర్ కటింగ్ చేసిన తర్వాత ఎంత అని అడుగుతాం. అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది, బోర్డు మీద వాళ్ళ యూనియన్ రేట్ ఉంటుంది. ఎప్పుడు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం, కానీ యూనియన్ రేటుకి 5 రూపాయలు తగ్గించి ఎప్పుడు ఇవ్వం? అది జనరల్గా ఒక సైక్ ఏంటంటే అతను కష్టపడి పనిచేస్తున్నాడు, మనకు తెలియని పని అతను చేస్తున్నాడు, మనకు చేతకాని పని అతను చేస్తున్నాడు. ఏముంది మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 5 రూపాయలు ఎక్కువ ఇస్తే నష్టం ఏంటి? ఇది జనరల్ ఫిలాసఫీ. మన ఫిలాసఫీకి వ్యతిరేకంగా మన గవర్నమెంట్లు నడుస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చే దాంట్లో కూడా బజార్లో వెళ్ళి కొనుక్కుంటే వాళ్ళకి ఒక వాషింగ్ మెషిన్కి ఇచ్చే రేటు, వీళ్ళకి ఇచ్చేటువంటి వాషింగ్ మెషిన్ రేటు తక్కువ ఉండాలి. ఎందుకంటే బల్క్లో కొంటారు కాబట్టి. రాజమండ్రిలో ఒక 100 వాషింగ్ మెషిన్లు ఇచ్చారనుకోండి,
ఆటోమేటిక్గా రేటు తగ్గించేస్తాడు. బజార్లో రేటు కన్నా ఎక్కువ రేటుకి ఇస్తే ఎక్కడ జరిగింది అవినీతి చెప్పండి అంటారు. అవినీతి ఉండదు, ఎందుకంటే టెండర్లు పిలిచాం, అప్పారావు 100 రూపాయలకి ఇస్తా అన్నాడు, వెంకట్రావు 110 అన్నాడు, సత్యనారాయణ 130 అన్నాడు, 100 రూపాయల వాడికి ఇచ్చాం. ఇదే ప్రొసీజరు. 100 రూపాయల వాడికి 100 కండిషన్లు పెట్టాం, ఆ 100 కండిషన్లు వాడు ఫుల్ఫిల్ చేశాడు. మార్కెట్లో వాడు 50 రూపాయలు కొని 100 రూపాయలకి ఇస్తుంటే నువ్వు ఎలాగే ఎలా పెడతావు? ఎలాగంటే మేము రూల్ ప్రకారం చేసామా లేదా చెప్పండి, నిరూపించండి. ఎక్కడైనా నేను తీసుకున్నానని ఎక్కడ తీసుకున్నాను చెప్పు. డబ్బులు నా బ్యాంకులో ఉన్నాయా? నోటికి వచ్చినట్టు మాట్లాడతారండి, నిరూపించండి. అంటే ఎక్కడ నిరూపిస్తాం, ఎలా నిరూపిస్తాం? బజార్లో రేటు 50 రూపాయలు ఉందా, మీరు 100కి ఇస్తున్నారు, అన్యాయమయ్యా ఇదంటే. ప్రొసీజర్ అండి అది. మీరు ఏదో కొత్తగా నువ్వు చేసావుగా 10 ఏళ్ళు ఎంపి, ఏ కొత్తగా ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతావు? ప్రొసీజర్ అంతే. మేము టెండర్లు పిలిచిన వాళ్ళలో వాడికే ఇవ్వాలి. ఎస్టిమేట్లు ఎందుకు అంత ఎక్కువ తయారు చేశారు? ఎస్టిమేట్లు మేము రాజమండ్రి మార్కెట్ని బట్టి చేయమండి, వరల్డ్ మార్కెట్ మొత్తం చేస్తాం, డాలర్ రేట్ని బట్టి ఇక్కడ ఫిక్స్ చేస్తాం తప్ప రాజమండ్రిలో కోటల మంది దగ్గర ఎంత కమ్ముతున్నారో అది పెట్టమండి. కావాలంటే రూల్ చూసుకోండి, సెక్షన్ 8A. అది ఎందుకు పెట్టారు? ఇంటర్నేషనల్గా ఏది తక్కువ ఉంటే అది పెట్టమని. ఈ రకంగా జరుగుతుంది దురదృష్టం. ఇది ఇంకా ఎంతకాలం జరుగుతుందో తెలీదు. దీన్ని ఆపవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు చూడండి, రాఫెల్ జరుగుతోంది. ఏంటి రాఫెల్? కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతూ ఓ రూపాయికి అగ్రిమెంట్ అయ్యారు. రూపాయి అంటే రూపాయి కాదు, కోట్లు. 1 రూపాయికి అగ్రిమెంట్ అయ్యారు. రూపాయికి 125 ఇవ్వాలి మాకు విమానాలు. అందులో ఏవో ఉన్నాయట, రాడార్లు గిడార్లు ఇవన్నీ. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే రూపాయికి 125 ఇవ్వక్కర్లేదు, 36 ఇస్తే చాలు, మా అంబానీతో కలిసి నువ్వు వ్యాపారం చేయి. ఇది ప్రైమ్ ఆఫ్ వేసి పేపర్లు చదివితే నాకు అర్థమయ్యేది. దీని మీద పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే రక్షణ మంత్రి గారు లేచి అంటారు, సీక్రెట్, ఇది చెప్పడానికి వీల్లేదు. నీకు అందులో ఏమి రాడార్ ఉంటుందో, అది శత్రువులను ఎలా కొడుతుందో, అవి ఏమి అడగట్లేదు. రేటు విషయం అడుగుతున్నారు. మీకు గుర్తుందో లేదో, బోఫోర్స్ గన్ మీద ఎలాగే వస్తే మొత్తం షామియానాలు వేసి ఎంపీలందరినీ కూర్చోబెట్టి బోఫోర్స్ గన్ తీసుకొచ్చి గాలిలోకి పేల్చి చూపించారు. గుర్తుందా? సీనియర్ పాత్రికేయులకు గుర్తుండి ఉంటుంది. ఇదే మాట రోజు అన్నారు, బోఫోర్స్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ మెషిన్, అది ఆ గన్ను భారతదేశాన్ని చాలా బాగా కాపాడుతుందనే ఉద్దేశంతో గన్ కొన్నాం. గన్ కొనడంలో మిడిల్ మెన్ ఉన్నారు, వాళ్ళకి పే చేశారు, వాటి మీద మనం చర్చిద్దాం. గన్ క్వాలిటీని చర్చించకండి. మన ఎన్టీ రామారావు గారు ఆ రోజున అన్నాడు, తుప్పు పట్టిన తుపాకులు కొన్నారు కేంద్ర ప్రభుత్వం అని. అంటే రాజశేఖర రెడ్డి కౌంటర్ ఇచ్చాడు, దాని కెపాసిటీ ఎంత ఉంది, 500 మీటర్లు వెళ్తుందో 2 కిలోమీటర్లు వెళ్తుందో అని. ఆ 2 కిలోమీటర్లు దాటి 100 మీటర్ల అవతల నువ్వు నిలబడవు, ఇక్కడ గన్ను పేలుస్తాం. తుప్పట్టిందో బాగా పేలుతుందో చూద్దాం. రేటు ఆ రోజు అది బాగా పేలింది. రాజశేఖర రెడ్డి అన్నాడు రామారావుతో, ఎదురుకుండా నిలబడు, దాని రేంజ్ బయట నిలబడు, కొడదాం ఒకటి, తెలిసిపోతుంది అక్కడతోటి. ఈవేళ ఎంతకి పేమెంట్ అనేది కూడా రహస్యంట. పేమెంట్లు ఎప్పుడు రహస్యాలు ఉండవు, దాని లోపల ఉన్నటువంటి టెక్నాలజీ రహస్యాలు ఉండొచ్చు. బోఫోర్స్లో ఆవేళ ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అది నిజమని బోఫోర్స్ గొడవైపోయిన 14 ఏళ్లకు తేలింది. 1999లో కార్గిల్ వారు గెలవడానికి ఏకైక కారణం వాళ్ళ కొండను ఆక్యుపై చేసుకుని ఉంటే ఆ కొండంత ఎత్తు కొట్టగల గన్ను ప్రపంచంలో ఒకటే ఉంది, అది మన దగ్గర ఉంది. కింద నుంచి కొట్టే బోఫోర్స్ తగిలింది. అవసరం వచ్చినప్పుడు వాడడానికి రాఫెల్ ఉంది కదా అని రోజు వాడరు. మన దగ్గర ఉంది అనేటప్పటికీ అవతలాడు కొంచెం జాగ్రత్త పడతాడు. ఇప్పుడు అనుభవం మా దగ్గర ఉంది అంటే అర్థం ఏంటంటే మేము కూడా ఎక్విప్డ్ అనగానే జాగ్రత్త పడతాడు. మాకు గన్మెన్లు ఇచ్చేవారు, గన్మెన్లకి నిజంగా గన్ పేల్చడం వచ్చో రాదో కూడా మాకు తెలియదు. కానీ గన్మెన్ ఉన్నాడు అనేటప్పటికీ మన మీద అటాక్ చేసేవాడు భయపడతాడు. నిన్న 2 MLAని చంపేశారు, గన్మెన్లు సైడ్ అయిపోయారు.
గవర్నమెంట్ అక్కడ ఏం చేయాలి? ఎవడన్నా అదే చేస్తాడు. అవతల వాడేమో ప్రాణాలు తెగించి వచ్చాడు, ఇక్కడేమో ప్రాణం కోసం ఉద్యోగం చేసేవాళ్ళు. మనకి మెయిన్ ఆ కాన్సెప్ట్ని తుదముట్టించాలి తప్ప హింస అనేటువంటి దాంతో రాజ్యం రాదురా అనేది ప్రజల్లో తీసుకెళ్ళాలి. దాన్ని ఓన్లీ శాంతి భద్రతల సమస్యగా చూసినంతకాలం అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు పోలీసులు పోయింది, ఇంకా గవర్నమెంట్ ఇవన్నీ పోయాయి. పోలీసులు ఇద్దరు నలుగురిని సస్పెండ్ చేస్తారు, పోలీసులను బట్టి కొట్టారు, స్టేషన్ తగలబెట్టేశారు. ఇక రేపు రివెంజ్, ఇంకొక ఇద్దరిని చంపకపోతే మనం వీక్ అయిపోతాం. వీళ్ళు రివెంజ్ తీసుకుంటారు, వాళ్ళు నలుగురిని పెడతారు. సిస్టంలో మార్పు అనేది మనం ప్రశ్నించడం ప్రారంభించకపోతే రాదు. మనం అంటే పబ్లిక్, లేకపోతే అంతా సహాయజల కమిషన్ లాగే ఉంటుంది. దీన్ని ఎవడో ఏం చేయలేడు. సహాయజల కమిషన్ ఇచ్చిన తీర్పు, అల్టిమేట్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ముహూర్తాలు ఫాలో అయితే ఇలాగే చచ్చిపోతారు. అది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని వారణ చేసినట్టు ఆయనే ముహూర్తానికి వచ్చాడు. కరెక్ట్గా ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళలో ముహూర్తానికి స్నానం చేసింది చంద్రబాబు నాయుడు. ఆయన ఎవిడెన్స్ కూడా ఆయన పరిగణలో తీసుకోవాలి. ఆయనే చెప్పాడు, నేను బస్సులో ఎక్కగానే తెలిసింది నాకు స్టాంపీడ్ జరిగిందని. నేను వెంటనే కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి నేనే ఆపి కంట్రోల్ చేశాను అని ఆయన టీవీలు అన్నింటిలో చూసాం. కమిషన్ మాత్రం ఆయన వెళ్ళిపోయాక జరిగింది అని రాశారు. అలాగే జరిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఓ రిపోర్ట్ పంపించాడు. ఆ రిపోర్ట్ పట్టుకుని నేషనల్ ఛానల్స్ అన్నీ, ఇదిగో సీఎం వచ్చి ఇక్కడ గంటన్నర ఉన్నాడు కాబట్టి ఇది జరిగింది అని క్లియర్గా వచ్చింది అని నేషనల్ ఛానల్స్ అన్నింటిలో డిబేట్ జరిగింది. అది నేను పట్టుకెళ్ళి సమాజం కమిషనర్ గారికి ఇచ్చాను, ఇదిగోనండి రిపోర్టు, ఈ రిపోర్ట్ కరెక్టా కాదా, ఇది ఫేక్ రిపోర్టా, కలెక్టర్ని పిలవండి, కలెక్టర్ వచ్చి చెప్తాడు ఇది నా రిపోర్ట్ కాదండి, ఉత్తిని అలా తయారు చేశారని. కలెక్టర్ని పిలవలేదు, ఎవరిని సమన్ చేయలే. నిన్న అక్కడ జరిగింది నక్సలైట్లు సస్పెండ్ చేశారు కదా, ఏంటి సంబంధం? సస్పెండ్ ఎందుకు చేయాలండి? ఇక్కడ 30 మంది చచ్చిపోతే ఒక హోంగార్డ్కి కూడా మెమో ఇవ్వరా? ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పుష్కరాల్లో ప్రభుత్వం చేసేది ఏంటి? స్టాంపీడ్ జరగకుండా ఉండటానికే ఈ బ్యారికేడ్లు ఇవన్నీను మొత్తం అసలు పోలీసులు వచ్చేదే అందుకు. అటువంటిది ఎవరిని అసలు క్వశ్చనే చేయలే. ఛార్జ్ షీటు వేయలే. మీడియా వాళ్ళు అవును, అది మీడియా మీరు చూపించకూడదు. వాళ్ళు మాట్లాడిన రాజమండ్రి మీడియా కాదు, ఆ రోజునే స్టార్ట్ అయింది. ఇందులో ప్రథమ ముద్ద ఎవరంటే చంద్రబాబు నాయుడు అండి, ముహూర్తం పాటించినందుకు. ఎందుకంటే ముహూర్తం వల్లే ముహూర్తం మోహన నమ్మకం అని చెప్పాడు కదా, ఫస్ట్ పాయింట్ ఆయన. నెక్స్ట్ చాగంటి కోటేశ్వరరావు, ఆయన ముహూర్త బలం అంటే ఏంటో ఆయన చెప్పాడు. నెక్స్ట్ చూపించిన మీరు అందరూ, మీ ముగ్గురిల మీద వేయాలి ఛార్జ్షీటు సహాయజుల కమిషన్. అసలు సహాయజుల కమిషన్లో సంతకం సహాయజులా కాదని నాకు అనుమానం ఉంది, ఎందుకంటే ఆయన అంత సీనియరు. ఇంకా దాని మీద నేను చిన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ దాని ప్రసక్తే లేదు. అందరూ అక్కడ ఎందుకున్నారు? కోట్లింగాల నుంచి మిగతా అన్ని రేవులు ఖాళీ, ఎందుకంటే మా ఇంట్లో నుంచి మా రేవు కనబడుతుంది, మా రేవులో ఒక్కడు లేడు. నేను ఇదేంటి ఇంత పబ్లిసిటీ ఇస్తే పుష్కరాలు ఫెయిల్ అయిపోయాయి అనుకున్నాను, ఎందుకంటే 6 గంటల 8 దాకా అసలు అవ్వలేడు. ఈ లోపల స్క్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది, ఒత్తిడి తొక్కిడి అని. నాకు కొంతమంది కానిస్టేబుల్స్ ఎస్ఐలు తెలుసు, అడిగా ఇదేంటా అంటే దేవీ చౌక్ నుంచి ఇటేపు డైవర్ట్ చేసేయమన్నారు. మీ గోదావరి రోడ్డు మీద ఏ ఘాట్లోకి వెళ్ళనివ్వాల, అందరినీ పుష్కరాల ఘాట్కి డైవర్ట్ చేసేయమన్నారు. ఒక జన సముద్రంలోంచి చంద్రబాబు నాయుడు గారు అలా ఉద్భవించాలి అని ఏదో అనుకున్నారు. సరే పబ్లిసిటీలో ఉంటాయి రకరకాల, నేను అదేం తప్పు పట్టట్ల. జనం అందరూ స్నానం చేసిన వాళ్ళు చూసి నన్ను ఆశీర్వదించాలని అనుకుని ఉండొచ్చు. ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది, అది యాక్సిడెంటే. దాని చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోవాలని కోరుకున్నాడని నేనేమంటలే. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం కమిషన్లో ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అనేటువంటి ఉన్నా రాస్తారు. ఆయన రాసిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇదంతా ఒక మూఢనమ్మకం,
దీనికి ఏం పెద్ద అంత రాయికల్ల నాస్తికులు ఆ రోజే చెప్పారు. నాస్తికులతో అన్ని ఛానల్స్లో పెట్టారు. పుష్కరుడు ఎవడండి, పుష్కరం ఏంటండి, ఆ నిమిషాల్లో నీళ్లు మారుతాయా, తీసి చూడండి, అవే నీళ్లు ఉంటాయని ఎలా అయిన తర్వాత అవే కంటెంట్స్ ఇవన్నీ సైంటిఫిక్గా చెప్పారు. అయితే మన ఆచారం మనం అందరం నమ్ముతాం. ఎందుకు నమ్ముతాం అన్నది ప్రశ్నించాం. మంచి జరుగుతుంది అనుకుంటాం, ఆ భావన మంచిదే, ఆ భావననే ఈయన తప్పు పడుతూ రాశారు. ముహూర్తం ఒక మూఢనమ్మకం అని, పుష్కరం మూఢనమ్మకం కదా. మంగళవారం ఆంజనేయ స్వామి ఏంటండి, బుధవారం ఉన్నాడా, శనివారం వెంకటేశ్వర స్వామి ఏంటి, సర్వాంతర్యామి అని దేవుడు తిరుపతిలోనే ఉంటాడా? ఇవన్నీ క్వశ్చన్లు వేస్తే ఆన్సర్లు ఉండవు. అవును నాకు ఉంటాడా, నాకు అక్కడే మంగళవారం ఉంటాడు, నా ఇష్టం అది. దాన్ని తప్పు పట్టారు. అసలు బేసిక్ మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మన ఆచారం, మన సాంప్రదాయం ఎందుకన్నది ప్రశ్నించాం మనం. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అంతకుముందు 3 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ అమెరికాలో ఇద్దరు కాపురం చేస్తారు, ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటారు. అందరికీ తెలిసి ఈ సంగతి. మధ్యలో గుడ్డ పెట్టి ఒకళ్ళ ఎత్తి మీద ఒకళ్ళు పెట్టి గుడ్డ తీసాకే మొహాలు చూసుకోవాలట. ఇక ఎంతకైనా డ్రామా ఉంటుందా? ఆ డ్రామా మనకి ఇష్టం. డ్రామా అని తెలిస్తే మాత్రం సాంప్రదాయం అది, ఆ సాంప్రదాయ ప్రకారం చేస్తాం. ఆ సాంప్రదాయాన్ని తప్పుపడుతూ ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఒక కమిషన్ రిపోర్టు. కమిషన్లో ఏం రాశారు, ఏం చెప్పన్నారు నిన్ను, నువ్వేం చెప్పావు? దీని మీద కూడా నెక్స్ట్ మళ్ళీ వస్తాను. ఆదరణ ఈ అన్న క్యాంటీన్స్ వీటిల్లో జరిగింది. ఇప్పుడున్నటువంటి పోలవరం, ఈ బాండ్స్, వీటితోటి కంపేర్ చేస్తే అబ్బాబే ఏంటంటే అరుణ్ కుమార్ టైం వేస్ట్ చేశాడు, ఇంత చిన్న చిన్న కరప్షన్లు పెడతారేంటి మీరు, ఏదైనా 1000 కోట్లన్నా ఉంటే చెప్పండి అని అనకండి. ఎందుకంటే మాస్ లెవెల్లో 1000 కోట్ల కన్నా లో లెవెల్లో కరప్షన్ అంటే నీచానికి దిగజారిపోయినట్టు లెక్క. ఎంత మోసగాడైనా సరే గుడ్డివాడు అక్కడ అడుక్కునేవాడు ఉంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడం, వాడు పక్కా మోసగాడే ఉండొచ్చు. కానీ అడుక్కునేవాడు ఒక గుడ్డివాడు, వాడు చూసుకోలేడు కాబట్టి మనం పట్టుకుపోదాం అనేటువంటి ఆలోచన ఎప్పటికీ రాదు, అసలు రాదు. మనం నేను చెప్తేనే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి వీడు ఎలా చెప్తున్నాడని. అలా ఎవడు ఉండడు. మనం ఎవరిని పక్క ముష్టివాడు ఎవడన్నా చేయించామో తప్ప మోసగాడు ఎవడో చేయడు. ఇంత చిన్న చిన్న వాటిల్లో చాలా అంటే తెలిసిపోయేలాగా. దాన్ని నెక్స్ట్ దాంట్లో చెప్తాను. నేను కోరేది ఒకటేనండి, చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటి నువ్వు ఈ ప్రెస్ మీట్లు అని. చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఇంత అనర్థాలు జరుగుతుంటే, ఇవాళ చూడండి, బ్యాంక్ నేషనలైజ్డ్ అంటే ఎవరు, వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ది బ్యాంక్స్, మనందరం కూడా ఆ బ్యాంకులకి యజమానులం. మన దగ్గర ఎవడో అప్పు తీసుకున్నాడో వాడి పేరు చెప్పరు, మన అప్పు ఎవడకు కొట్టాడో వాడి పేరు చెప్పరు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరికి, మనకి, మనకంటే మన తరఫున ఏర్పడిన ప్రభుత్వానికి. ఎవడంత ట్యాక్స్ కట్టాడో చెప్పరు, ఎవడంత బ్లాక్ మనీ అనౌన్స్ చేశాడో చెప్పరు. మన డబ్బెట్టి 1000 కోట్లతో రాఫెల్ తెప్పించాం, దాంట్లో ఏంటో తేడా అంటే చెప్పం, సీక్రెట్. మన సుప్రీంకోర్టులో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక ఇది వేశారు ఎఫిడవిట్, అందులో 30 మంది పేర్లు ఇచ్చారు, ఎవరెవరైతే 1000 కోట్ల రూపాయలు మోసం చేసి బ్యాంకుల్ని దాటేశారో వాళ్ళ పేర్లతో 30 ఇచ్చారు. ఇస్తే జడ్జి గారు తీసి చదవబోతుంటే ఆ వేసినటువంటి రిజర్వ్ బ్యాంక్ అడ్వకేట్ చెప్పాడు, అది సీక్రెట్, సీక్రెట్ డాక్యుమెంట్ అండి. ఇదేంటే సీక్రెట్ అయితే ఏంటంటే మీరు ఒక్కరూ చూస్తే చూసుకోండి తప్ప అది ఎవరో చూడటానికి కుదరదండి అని. అదేంటి అది, దొంగల పేర్లు పబ్లిక్ చేయవా అని అడిగితే చేయకూడదండి. మన రూల్స్ ప్రకారం, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ లా ప్రకారం బ్యాంకులో ఏం జరుగుతున్నాయని పబ్లిక్ తెలియకూడదు. మీరో నేను డబ్బు కట్టలేదు అనుకోండి బ్యాంక్కి, అక్కడ వచ్చి పెద్ద కాగితం పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తారు, ఇలా 1000 బాకీ ఉన్నాడు, ఇల్లు వేల వేసేస్తున్నాం రండి అని వేసేస్తారు. అదే కొన్ని ఒక 4000 కోట్లు ఎత్తుపోయాడు అనుకోండి, అది చెప్పకూడదు, సీక్రెట్ అది. ఇవి ఎప్పుడు మారుతాయి, అందరికీ అన్నీ తెలిసే పరిస్థితి. నేను అనుకున్నాను కంప్యూటర్స్ వచ్చేసాయి కాబట్టి అన్నీ అందులో పెట్టేస్తున్నారు కాబట్టి ఎవడ కావాలంటే వాడు చూసుకోవచ్చు. ఏమీ పెట్టట్లేదు. మీరు ఒకసారి డాష్బోర్డ్లోకి వెళ్ళండి, డాష్బోర్డ్లో ఆయన ఒక ఏవైతే అలా హైలైట్స్ ఉన్నాయో పెడతారు. పోలవరం అన్న దాని మీద మనం నొక్కామనుకోండి వెంటనే పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ మనకెవరు.
నేను అదే చెప్పాను. రేపు మీరిద్దరు అయినా జగన్ పార్టీ పవన్ పార్టీ మీరన్నా ప్రకటించండి, మేము అధికారంలోకి వస్తే పాస్వర్డ్ లేకుండా మొత్తం గవర్నమెంట్ చేస్తున్న అన్ని పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఎనీ యాక్టివిటీ ఏది సీక్రెట్గా దాచం. చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటే రేపు నుంచే చేయొచ్చు, ఎవ్వరు దాని మీద స్పందించలా. నేను ఇది మూడోసారి చెప్పడం, దాని విషయం ఏ పార్టీ స్పందించదు, ఎందుకంటే అధికారం ఒక వ్యాపారం. కోట్లు ఖర్చు పెడతాం, మళ్ళీ కోట్లు సంపాదిస్తాం. ఈ వ్యాపారంలో నేను కోరేది ఏంటంటే, ఈ వ్యాపారం ఒక్కసారి మానేలేరు. ఒక్కసారిగా మహాత్మా గాంధీ గారు వచ్చాడు, ప్రజలకి తెలియజేయడం అంటూ స్టార్ట్ అయితే దొంగ వ్యాపారం చేసేవాళ్ళు బయటపడతారని. కనీసం అది చేయండి. మీరింత రూల్ ప్రకారం నడుపుతున్నప్పుడు మొత్తం బయట పెట్టండి. కుటుంబరావు గారికి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, ఆయనకి అంగీకారం అయితే, ఎందుకంటే దాని బాండ్ల వరకు సరే ఓకే, అది మీ ఇద్దరం అలాగే కూర్చుందామని నిర్ణయం. ఆయనకి అంగీకారం అయితే ఆదరణ మీద, అన్న క్యాంటీన్ల మీద, పోలవరం మీద, పోలవరం కాగ్ రిపోర్ట్ మీద కూడా క్లబ్ చేసి, నేను అమరావతి ఒక 2 రోజులు వెళ్తాను, అక్కడ పెడదామని. ఎందుకంటే ఒక డిబేట్ ద్వారా, రేపే కాదు, 5 ప్రెస్ని పిలుస్తాం, లేకపోతే ఇద్దరే కూర్చుని మాట్లాడుకుని రికార్డ్ చేసి ప్రెస్కి రిలీజ్ చేస్తాం. ఎందుకంటే నాకు నిజంగా ఒక డిబేట్ జరగాలి అనేది. ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్ తరఫున వచ్చి ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక కొత్త సాంప్రదాయం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఊరికే ఛాలెంజ్లు చేసుకోవడం, పోలీసులు వచ్చేయడం, ఆపేయడం, ఇవన్నీ చేస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఈయన కుటుంబరావు గారు అనే మనిషికి గవర్నమెంట్ తరఫున వస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రజాప్రతినిధిగా పార్టీ మనిషిగా కాకుండా ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా ఆయనతో కన్సల్ట్ చేయకుండా చేయడు. ఒక ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అన్నది ఓన్లీ పక్కన పెట్టండి, అన్ని నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంది. అదే అది మనం కూర్చున్న తర్వాత మాట్లాడుకున్న తర్వాత తేలుతుంది. నేను వెళ్ళాను ఐక్యరాజ్య సమితికి, నేను వెళ్ళాను ఐక్యరాజ్య సమితి మెయిన్ డయాస్ మీద రిప్రజెంటింగ్ ఇండియా, వెనకాల ఎలా సర్కిల్స్ అవి ఉండి ఉంటుంది, మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు కూర్చుంటారు. అన్ని దేశాలు కూర్చుంటే నేను భారతదేశం తరఫున అడ్రస్ చేశాను. మీరు ఏదో మన లోకల్ పేపర్లో పడి ఉంటుంది, అదేం పెద్ద విచిత్రం కాదు. ప్రతి 7 ప్రతిరోజు మీటింగులు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఒక మీటింగ్ హాల్ కాదు, అది మెయిన్ హాల్ ఒకటి ఉంటుంది. అలాంటి హాల్స్ ఒక 20-30 హాల్స్ ఉంటాయి. అక్కడ మన ఇండియా తరఫున ఒక 50-60 మంది ఉంటారు. వాళ్ళకి ఇదే పని, అక్కడికి వెళ్తే మనకు అసలు ఏదో విచిత్రంగా ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలు ఎలా ఎలా చేస్తున్నాయి అన్నీ అక్కడ డిస్కస్ చేసుకుంటుంటారు. లాబియింగ్ 4 పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఆడుకుంటారు. వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు అయితే పక్కన కూర్చొని విస్కీ తాగుతూ ఆడుకుంటుంటారు. అంతా ఒక పెద్ద ప్రపంచం. అలాంటి చోటకి చంద్రబాబు నాయుడు వెళ్తే, ఈవేళ సోషల్ మీడియాలో చూస్తే అక్కడ వెళ్ళింది ఆయన, అక్కడ కాదుట, ఆ పక్కింట్లో ఏదో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాడు. అరే ఇంత నిజంగా అలా అసలు నేనైతే నమ్మను. కానీ చూస్తుంటే ఆధారాలతోటి ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ బోర్డులు ఓ అమెరికా నుంచి వచ్చేస్తున్నాయి. కనీసం ప్రభుత్వం ఖండించదు, ఎవడో ఒకటి చెప్పచ్చు కదా. ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్య సమితి అని కొట్టారు. కాదు కాదు, ఇది ఏమి ఐక్యరాజ్య సమితి ఏం కాదని, ఏం కాదు, దాన్ని ఎదురుకుండా వచ్చిన కిళ్ళికొట్టు ఉందా, కిళ్ళికొట్లో ఆకులు వాళ్ళందరినీ పెట్టి అవి అడ్రస్ చేస్తున్నాడు అంతే అంటే ఎంత అవమానం అండి. కాదు ఎవరున్నా లేకపోయినా ప్రభుత్వం తరఫున చెప్పాలి కదా, ఇవన్నీ కూడా మా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి అనవసర ప్రచారం, ఇది ఫ్యాక్ట్ కాదు. డబ్బు ఎవడ కట్టాడు, విమానం టికెట్ ఎవడ తీశాడు, అవన్నీ కాదు. కామన్ మ్యాన్కి కావాల్సింది ఓ మామూలు మనిషి, ఓ మా చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి అసలు ఎరువులు లేకుండా ఎలా పంట పండించాలో ఈయనే చేశాట ప్రపంచం మొత్తం మీద. నేను కూడా ఆనందించాను. ఈ సేంద్రియ ఎరువులు అనేది ఎప్పటి నుంచో వస్తుంది, ఈయన 2 ఎకరాలు చేసేట అంటే చూశాను, 2 ఎకరాలు చేయలేదు, చేయకపోయినా చేసినట్టుగా పెట్టేశారు. సరే ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడచ్చు అవి. ఆయన అమెరికాలో వెళ్ళి మన తరఫున మన గౌరవం నిలబెడుతుంటే మనం ఇక్కడ ఆయన గాలి తీయడం మాటలు ఎందుకని చెప్పి నేనేం మాట్లాడలే.
కానీ వస్తున్న వార్తలు అసలు అది ఐక్యరాజ్య సమితికి సంబంధం లేదని, బ్లూంబెర్గ్ వాళ్ళు పెట్టారని, బ్లూంబెర్గ్ అంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు పిలిచారని, ఇలా రకరకాల పేపర్ అమెరికాలో ఉన్న పేపర్ కట్టింగ్స్ ఓ తెగ వచ్చేస్తున్నాయి. దీన్ని కనీసం ఇలాంటివి అర్థం చేసుకో. నాకు తెలుసు ఈయన అమెరికా వెళితే ఖచ్చితంగా ట్రంప్ పిలిచాడు నేను వెళ్ళాను అని ప్రచారం చేస్తారు, అంతవరకు ఓకే. కానీ ఈయన ఆఫ్రికా వెళుతూ ట్రంప్ పిలిచాడు నేను వెళ్తున్నానని ప్రచారం చేసి అంత తప్పుగా ఉండదు. ఈయన ప్రచారం ఎక్కువ ఉంది ఆ కండూతి అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటుంది. ఇది ఎంత ఎలా ఉందంటే ఇలా నొప్పి చూడబుద్ధేయట్లేదు. ఒక 1000 మెసేజ్లు ఉంటాయి నాకు వాట్సాప్లో, డిలీట్ చేసుకోలేక వస్తున్నాం. అన్నీ ఇవే, అందరూ అమెరికా వాళ్ళు, ఒకడు బోస్టన్ను ఒకడు హ్యూస్టన్ను టకటకటక పంపించేస్తారు. ఎవ్వరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళు కాదు. ఇలాంటి వాటి మీద ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి తప్పయ్యా ఇలాంటి ప్రచారాలు చేయకండి. ఇదో చంద్రబాబు నాయుడు మన గౌరవం నిలబెట్టడానికి వెళ్ళాడు.